ఇచ్చి తీసుకెళ్ళాడు అండ్ మీతో. అండ్ ఇప్పుడు నన్ను కూడా బిగినింగ్ డేస్లో చాలా యాటిట్యూడ్ ఉంది అనుకునేవారు. నాకు ఎప్పుడు తెలిసిందంటే అది ప్రభాస్ చెప్పాడు ఒకరోజు. ప్రభాస్ ఏంటి నీ బాడీ లాంగ్వేజ్ ఇది, ఇలా చూస్తావు ఇలా చూస్తావు, ఈడవడరా బాబు ఇంత యాటిట్యూడ్ అనుకునేవా అని భయ్యా అన్నాడు. అంటే నాతో క్లోజ్ అయ్యేంత వరకు ప్రభాస్కి ఈ ఫీలింగ్లో ఉన్నాడు. ఆర్యా సినిమా అయిపోయి మొన్న కథ గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ ఆయనకు నేను అర్థం కాల. సో ప్రతి మనిషిని చూసే విధానం, మేబీ ఇప్పుడు నేను ఉన్నప్పుడు నేను ఏదో ఆలోచించుకుంటూ నేను ఏదో ఉంటూ ఎలా ఉంటానో నాకు తెలియదు. నేను ఆలోచించిన టైంలో చూసేవాళ్ళకి అది డెఫినెట్గా కనిపిస్తుంది. ఇప్పుడు విజయ్తో నా జర్నీ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను క్లోజ్గా చూస్తున్నాను. నిజంగా విజయ్కి యాటిట్యూడ్ ఉంటే నేను ఎప్పుడు వెళ్ళాలా, నేను వెళ్ళా అంటే నా జర్నీలో కూడా తనతో ఒకటి కంఫర్ట్ వర్క్లో కానీ చేస్తున్న దాంట్లో కానీ దీంట్లో అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి అన్ని అబ్జర్వ్ చేసుకుంటే వెళ్తాం. నెక్స్ట్ది లైఫ్ అనేది కూడా నేర్పిస్తూ ఉంటుంది. రఘు నేను ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా, నేను ఎక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ప్రతి నన్ను నువ్వు చూస్తున్నావు, ప్రతి ఒక్కటి ఏంటి లైఫ్ నేర్పిస్తూ ఉంటుంది. మనం అన్నీ నేర్చుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ మేము వచ్చి నిలబడుతున్నామంటే మాకే 100కు 100 పాజిటివ్ ఎప్పటికీ రాదు. నాకే ఉండదు ఇంత మంచి సినిమాలు తీస్తే, ఇది ఇలా చేస్తారా దిల్రాజు, దిల్రాజు మామ ఇదిరా కామెంట్లు వస్తూనే ఉంటాయి. అవన్నీ పట్టించుకుంటే నేను ఎక్కడ ముందుకెళ్తా, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, నేను కరెక్ట్గా వెళ్తున్నానా లేదా, ఈ రెండే నాకు ఇంపార్టెంట్. అలాగే ఎనీ పర్సన్ మనం ఆనెస్ట్గా నిజాయితీగా ముందుకెళ్తున్నప్పుడు దేని గురించి ఆలోచించవద్దు. మళ్ళీ మాకు మా సినిమాలే మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడతాయి మా సినిమా, రైట్ సినిమా మీకు ప్రేక్షకులకు అందించినప్పుడే మాట్లాడతాయి.